ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ప్రజా పెట్టుబడులను కాపాడదామా, ఈ ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అప్పజెప్పుదామా? దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. పండిన పంట కొనురా, మా వడ్లు కొనురా అని ఢిల్లీ దాకా పోయి మొత్తుకుంటే వడ్లు కొనుడు శాత కాదు, కానీ వందల కోట్లు సంచలనాలు పట్టుకొని ఎమ్మెల్యేలు మాత్రం కొంటామని వస్తారు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకోటి ఉంటుందా? వడ్లు కొనుడు శాత కాదు, కానీ వంద వంద కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుడు మాత్రం శాతనైతుంది. ఈ బీజేపీకి బుద్ధి చెప్పన్నా వద్దా? దయచేసి ఆలోచించమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. వీటన్నిటికీ మనం జవాబు చెప్పకపోతే, మన ఓటు ద్వారా మనము తిరుగుబాటు చేయకపోతే, ఈ ఆటలు నడవయ్యనే సందేశం ఈ ఎన్నిక ద్వారా ఇయ్యకపోతే, దయచేసి వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారు, అరాచకం చేస్తారు. మేము చేయగలిగింది కూడా ఏమి ఉండదు. మేము కానీ వామపక్షాలు కానీ 20 రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నారు, గల్లీ గల్లీ తిరిగి చెప్తా ఉన్నారు, ప్రతి ఊరికి వచ్చి చెప్తా ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇతర నాయకులందరూ చెప్తా ఉన్నారు, ఇంటింటికి వచ్చి చెప్తా ఉన్నారు. దాన్ని ఆశామాషిక తీసుకోవద్దని నేను చెప్తా ఉన్నా. నేను ఒక్కటే మాట మీకు చెప్పేది, అన్యాయం జరుగుతుంది, గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, మీటర్ పెడతారట, చేనేత జిఎస్టీ ఎత్తారట, దాని మీద కొట్లాడాలి. కొట్లాడన్నా వద్దా? మరి కొట్లాడటానికి కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చెప్తాడా? ఎవడైతే పెంచుతాడో వానికే కత్తిస్తే మళ్ళీ మన మెడ కోసేస్తారు, మనని అదే కత్తితో నరికేస్తారు. కాబట్టి కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే ధర్మం కాదు. ఏ వామపక్షాలు, ఏ క్రియాశీల పార్టీలు, ఏ టీఆర్ఎస్ పార్టీలు, ఏ ప్రగతిశీల రాజకీయ శక్తులు ఈ అరాచకాల మీద పోరాటం చేస్తున్నాయో వాళ్ళ చేతిలో కత్తి పెట్టాలి. ఆయుధం వాళ్ళ చేతిలో పెడితే ఈ ప్రైవేటీకరణ, ఈ పెట్టుబడిదారి ప్రభుత్వాలు పెట్టుబడిదారుల తొత్తులను నరికి చీల్చి చెండాడి ప్రజల ఆస్తులు కాపాడే పార్టీలను మీరు గౌరవిస్తే అందరం మంచుకుంటాం, దేశం బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆ విషయాన్ని గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ దాన్ని చేసే బాధ్యత నాది. చేనేత కార్మికులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, 70 కోట్లుండే చేనేత బడ్జెట్ను టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 కోట్లు చేసినాం, ఇంకా కూడా చేస్తాం. చేనేత బీమా తెచ్చినాం, ఒకటి ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. మీరందరూ గమనిస్తూ ఉన్నారు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలు నేను వాటి వల్ల వేయదలుచుకోలేదు. మీ ఊళ్ళో ఉన్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. ఇండియాలో ఎక్కడ కూడా రైతు బీమా లేదు. ఇవాళ నా రాష్ట్రంలో గతంలో తిప్పలబడ్డం కాబట్టి, చెట్టుకోలు గుట్టకోలు అయినాం కాబట్టి, బతకలేక హైదరాబాద్ పోయి ఆటోలు నడిపినాం కాబట్టి, ఆ దుఃఖం నాకు తెలుసు కాబట్టి ఇవాళ రైతు బంధించుకుంటా ఉన్నాం, రైతు బీమా ఇచ్చుకుంటా ఉన్నాం. కేసీఆర్ ఉన్నంత వరకు దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడనే మనవి చేస్తా ఉన్నా. అవి ఆపన్నట, అవి ఉచితాలట. ఇవేమో ఉచితాలు, కానీ కార్పొరేట్ గద్దలకు వాళ్ళకు నుక్సాన్ వచ్చిందనే పేరు చెప్పి, వాళ్ళకి నష్టం వచ్చిందనే పేరు చెప్పి 14 లక్షల కోట్లు ఇచ్చిండు ఇదే నరేంద్ర మోడీ. 14 లక్షల కోట్లు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తే ఈ దేశంలో సంవత్సరానికి ఖర్చు అయ్యేది 145,000 కోట్లే. 14 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు కార్పొరేట్ గద్దలకు ఇయ్యేస్తుంది, కానీ వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేమా మోడీ గారు? దీనికి నీ సమాధానం ఏంది? మునుగోడులో ఓట్లు అడిగే ముందు దయచేసి బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. గమ్మత్ ఏంటంటే గాయి గాయి గత్తర గత్తర ఢిల్లీ నుంచి వచ్చిరి, దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిరి, దొరికిరి, ఇప్పుడు జైల్లోనే ఉండ్రి. ఎవడో కూడా వచ్చి తలమాసినోడు తడిబట్టలతో ప్రమాణం చేస్తావా? ఇంకోటి వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా? ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, కేసు న్యాయస్థానాలలో ఉన్నది, రేపు తేల్తుంది. నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేసినంటారు, అందుకే ఆ విషయం నేను ఎక్కువ చెప్పలేను. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్న సూచనప్రాయంగా, నిన్న మొన్న మీరు టీవీలలో చూసారు కదా, అది గింతే, కానీ దొరికిన దొంగ గింతున్నది. ఢిల్లీ పీఠమే దుమ్ము దుమ్ము రేగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజులలో అవన్నీ బయటపడతాయి. ఈ దుర్మార్గులను కూకటి వేళ్లతో పీకేసి బంగాళాఖాతంలో ఎగిరేస్తే తప్ప ఈ భారతదేశానికి నివృత్తి లేదు.